నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక 1:2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కుదువలేని వారునయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రభునందు ప్రియులారా, నీకొచ్చిన నాకొచ్చిన శ్రమలు మనం నశించిపోవుటకు కాదు, మన విశ్వాసం అనే పరీక్షలో గెలుచుటకే. కావున మనకొచ్చిన శ్రమలు ఓర్పులోనికి మనలను నడిపించుటకైతే మేలే కదా. తల్లి గర్భవతి అయినప్పుడు 9 మాసములు తన బిడ్డను మోస్తూ ఓర్పు కలిగి నిరీక్షిస్తుంది కదా. ఆ బిడ్డను కనిన తరువాత పురిటి నొప్పులు తను పడ్డ కష్టమంతా మరిచి బిడ్డను చూచి మురిసిపోతుంది. పోతున్నట్లుగానే మనం కూడా కష్టంలో, నష్టంలో, శోధనలో, వేదనలో వాక్యమును ధ్యానించి ప్రార్థిస్తూ ఓర్పు కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో కూడా గొప్ప విజయాలను, మేలును, స్వస్థతను, ప్రతి విధమైన ఆశీర్వాదమును మనం పొందుకోగలము. ఓర్పు సముద్రము కన్నా గొప్పదంటారు కదా పెద్దలు. అలాంటి గొప్ప ఓర్పును నేర్పటానికే నీకొచ్చిన శ్రమలు. కాబట్టి కృంగిపోక, విశ్వాసమునకు కర్తయ్యు, దాన్ని కొనసాగించు, యేసువైపు చూచుచు ముందుకు కొనసాగిపో. విజయం, సహాయం, స్వస్థత నీ సొంతం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.